అవురా, గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందంట? ఏం కొలువులో పోరా నాయన, పోయినసారి నోటిఫికేషన్ ఇస్తానన్నారు, ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు, పోలేదు. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గడ్డాలు మీసాలు తెల్లగైతే గానీ ఛాయిస్ అలాగైతుందాగు. ఒక పని చేద్దాం మామా, మంచి బిజినెస్ పెడదాం. పెడదాం గానీ పైసలు ఉన్నాయా? అన్నా 10 రూపాయలు రాదే. పనికో 10 రూపాయలు. ఆ డబ్బులు ఏదో అడిగింది, ఏదో అప్పడిగినట్టు. ఏమ్రా మిత్తి పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తానా, జర టైం పడుతుంది. ఇంకెన్ని రోజులు కావాలరా? దంద నడచలేదు కదన్నా, చూస్తున్నావు కదా. అరే తమాస చేస్తున్నావా? ఇంకెన్ని రోజులు ఇస్తావు? లేదన్నా, ఛాయ్ తాగన్నా, తొందరలో ఇస్తానా. నమస్తే అన్న. ఈ ఒక్కసారి కన్నా. ఏరా అంజీ, కొలు వచ్చిన ఆదిరా? వస్తది మామ, వస్తది. ఇంకెన్ని రోజులు రా, 2 సంవత్సరాల సంధి వస్తది అసలు అనుకుంటా. ఏం పని చేయకుండా ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. చేసుకుంటుంటే నీ పని నువ్వు చేసుకోరాదు. హలో, అరే ఏడున్నావురా? చూసినావురా, అయ్యవ్వ సంపాదించిన పైసలు చూసుకుని వీని బిల్డప్ చూడు. ఏమనగానే పోతే నాకు మస్తు ఆకలి అవుతుంది. ఏం బీకినావనరా ఆకలి అవుతుంది? ఏం బీకినావు? ఏం కూర వండినావే? కోడికూర వండినా అయ్యా. మొత్తం మానకే పెట్టినవా, నాకేమైనా ఉంచినావా? ఉంచినాలే అయ్యా. ఏమే పళ్ళని తీసుకురా, నాయన వచ్చినాడు. తెత్తన్నా చెప్పు. అబ్బా దీని చేతిలో ఎప్పుడు పోనే. ఏం కష్టం బీకినవురా, అంతగానం తింటున్నావు. అమ్మా మంచిగా తింటున్నా, డిస్టర్బ్ చేయమాకని చెప్పు, డిస్టి తగులుతుంది. అబ్బా ఆయన అట్లానే అంటాడులేరా, నువ్వు కడుపు నిండా తిన్నాయన. ఇంకొక ముక్కు. కష్టపడితే తెలుస్తుందిరా కష్టం విలువేంటో. కోలు వచ్చినప్పుడు మేము కూడా కష్టపడుతుంది. ఇదిగో అయ్యా ఈ మాట, 5 సంవత్సరాలు సంధి చెప్తున్నావు, ఆ కొలు వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇంకో ముక్క పెట్టుకో అయ్యా. వచ్చి పొలం పని చూసుకోవచ్చు కారా? ఇంతగానం చదివి నేను పొలం పనులు చూసుకోవాలనా? నువ్వు లేవు పొలం పని చూసుకుని. ఇగో నువ్వు ఇలా ఎచ్చులు పడుతున్నావనే మీ మామ రాజీకి ఇంకో సంబంధం చూస్తుండంట, రేపు పిల్లని జోడ్నీకి వస్తున్నారంట. అవును, నాకు ఒక మాట కూడా చెప్పలేదు. నువ్వు పెద్ద కలెక్టర్ కొలు చేస్తున్నావని నీకు చెప్తారులే. అగో అబ్బా కడుపు నిండా కూడా బువ్వ తినకపోతుంది. రాత్రి మిగిలింది తిట్టాలే. అడవెట్టు, పెద్ద కొలు చేస్తున్నాడు. ఎగ్జామ్స్ ఎప్పటి నుండే? గట్లనా, ఓకే. మాట్లాడించాలి కానీ టీ, ఎగ్జామ్స్ లేవా? ఎప్పుడు ఫోన్ మాట్లాడానా? వెళ్ళి లోపలికి వెళ్ళి చదువుకుపోయి. ఎలా ఎప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడే వస్తావు చూడమ్మా. ఎవరే ఫోను? లక్ష్మీ నాయనా. హలో. ఏడున్నావే రాజీ? ఇంట్లోన్నా బావా. సర్లే కానీ తోటకాడికిరా, మాట్లాడాలి. దేనికి బావా? అబ్బో గిట్లెప్పుడు మాట్లాడలేదు కదనే, గిట్లయితే నువ్వు గిట్ల మారినట్టున్నావు. ఏం మారలేదు కానీ వస్తున్నా ఉండు. ఏం బావా రమ్మని ఏం మాట్లాడతలేవు? ఇంకేం మాట్లాడాలి, అంత అయిపోయింది కదా. గదేంది బావా గట్ల మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలి? నీకు సంబంధం లేకుండానే మీ అయ్యా పెళ్లి సంబంధం చూస్తుంటా నీకు. నాకేం తెలుసు బావా, మా నాయన చూస్తుండు. అవు నీకేం తెలియదు, అంతా మీ నాయన చేస్తుండు. నీకేం తెలిసే, చిన్నప్పటి సంధి నిన్ను ప్రేమిస్తున్నావు కదా, గది తెలియదు. చచ్చినా బతికినా నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా నాయనతో లొల్లి పెట్టుకుంటున్నా కదా, దా సంగతి కూడా తెలియదు. నీకొక్కడే తెలిసింది, మీ నాయన పెళ్లి సంబంధం చూస్తాడు, పెళ్లి చేసుకుని పోతావు. ఇంకా బో, ఈడేది నిలబడ్డం, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఆనే పెళ్లి చేసుకుని బో. బో గదేంది బావా గట్ల మాట్లాడుతున్నావు?
నిన్ను చిన్నప్పటి సంధి ఎంతగానో ప్రేమిస్తున్నావు, నీకు తెలియదా? నాకు మాత్రం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పోవాలని ఉంటుందా? నువ్వు కూడా మన ఆయన లెక్కనే మాట్లాడుతున్నావు. అరే ఏంది రాజీ, ఎందుకట్లా ఏడుస్తున్నావు? ఏడక్తి కట్లేడవకే, తుడుచుకోది నేనున్నది. ఏడవకే, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నేనున్నది ఏడవక్తి. నేనున్నా కదా, ఇగో నువ్వు పంజి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటుంది. నేనున్నా కదనే, నువ్వు పోతి. అమ్మా చాయ్ తీసురమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, యూ లుక్ సో ప్రిటీ. మీ పేరు? రాజేశ్వరి. మీ అమ్మ నాయన రాలేదెందు బాబు? నాకు అమ్మాయి నచ్చింది అంకుల్, నాకు నచ్చితే వాళ్ళకి నచ్చినట్టే. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంకుల్, నాకు నచ్చితే చాలు. సో అంకుల్, ఇప్పుడే డిసిజన్ చెప్పనక్కర్లేదు, మీరు టేక్ యువర్ ఓన్ టైమ్ అంకుల్. నాకు ఫోన్ కాల్ చేసినా పర్వాలేదు అంకుల్, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను. సరే బాబు, వెళ్ళొస్తాను అంకుల్. మంచిది బాబు, వెళ్ళొస్తాం అంకుల్. బాయ్ అంకుల్. జాగ్రత్తగా వెళ్ళు రీ. ఏం చేస్తామో ఏమో పోరా, గట్లనా చెయ్యాలి, ఏదో ఒకటి చేద్దంది. అరే మామ, వాడు వస్తుండు, ఈరోజు అటో ఇటో అయిపోవాలరా, ఏదో ఒకటి చూస్తావుగా నా ప్రతాపం. నువ్వు బో. ఎవరు మీరు? అక్కడ మా మామ ఉన్నాడు, మాట్లాడదాంపా. నాడు ఎవడరా మీ మామ, ఎందుకు రావాలరా మేము? అగో గడ సీరియస్ అవుతున్నావు, నేనేం మాట్లాడుతున్నా? గడ మా మామ ఉన్నాడు, మాట్లాడదాం దా అన్న. దా, నేను మంచిగా మాట్లాడుతున్నా కదా, నువ్వేం సీరియస్ అవుతున్నావు? మాట్లాడదాం. అమ్మాయి నచ్చిందా? నచ్చింది. సో వాట్? సో వాట్ వాట్ సో వాట్? ఈ సోపాకథలు వద్దు కానీ ముందుగాల మావాడు చెప్పాను. అరే మల్లేష్, నేను చెప్తుంది, నువ్వు సైలెంట్ ఉండు. ఇగో బ్రదరు, అమ్మాయి నీకు నచ్చింది, నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది, సూపర్ అది. అందుకే నేను చిన్నప్పుడే పడిపోయినా. అబ్బబ్బబ్బబ్బ, గదేం లవ్ స్టోరీ, గింతప్పను చూస్తున్నా. నీ సినిమా డైరెక్టర్ అయిన తర్వాత ఈ లవ్ స్టోరీ పెట్టే సినిమా తీయాలనుకుంటున్నా, నేను ఫిక్స్ అయిపోయినా. అందుకే నేను గిట్లా ఫిక్స్ అయినా, పెళ్ళంటే చేసుకుంటే రాజీనే చేసుకుందామని. రాజు కూడా ఫిక్స్ అయిపోయింది నన్నే చేసుకుందామని. కానీ ఏం చేస్తాం, మధ్యలో నువ్వు వచ్చినావు, మా మామ నీకు పడిపోయిండు. చిన్నప్పటి నుంచి నా మేనల్లుడిని కాదని నీకెందుకు పడినట్టు? ఆయన కొలువు ఉంది, నీకు కొలువు లేదు, అంతే అంతే కదా మామ? అంతే అంతే మామ. ఇగో బ్రదరు, ఈ విషయం నీకు ఎందుకు చెప్తుందంటే నువ్వు అర్థం చేసుకుంటావని. ఇగో మామ, చెప్పాల్సింది మొత్తం చెప్పినా అర్థం చేసుకుంటాడు, ఇంకా పద పోదాం పద. బ్రదరు, నీకు మాట చెప్పడం యాది మరిచిన. లవ్ స్టోరీ అన్నాక సింపుల్గా కాదు, అందులో ఏమేం జరగాలనో మొత్తం జరిగినాయి, ఇంకా మొత్తం నువ్వేమన్నా ఉంచుకో అందులో. సరేనా, ఇంతకంటే ఇంక ఎక్కువ చెప్తే బాగుండదు మా రాజు గురించి. రే ఏం చెప్పినవురా, నా బిడ్డకొచ్చిన సంబంధం చెడగొట్టినావు, ఏం చెప్పినావో చెప్పరా, ఏం తప్పుగానవో చెప్పరా. మామా, రాజు బంగారం, నా బంగారం గురించి నేందుకు తప్పు చెప్తానే? నా రాజు మామా, ఒకవేళ తప్పు చెప్పినా అంటే మన రాజు మంచి గురించే చెప్తా. ఆడెవిడో ఎర్రగా పుర్రగా ఉండడని, డబ్బుందని ఆయనకి కట్టబెట్టినావు అనుకో,
ఆడు మంచిగా చూసుకుంటాడని గ్యారెంటీ ఉందా? చెప్పు, గ్యారెంటీ ఉందా? మావా, ఎన్ని నేరాలు గోరాలు చూడట్లేదు టీవీలా? రోజు చూస్తూనే ఉన్నాం కదా, బతుకు చెట్టు కాబండని ఆ బండని ఈ బండని అన్ని ఇడాకల గొడవలే వస్తున్నాయి. ఇగో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు మీ అసంటూ పెద్దోళ్ళు. నేను ఒకే ఒక అబద్ధం ఆడినా. ఇగో మామ, నేను రాజుని బంగారం లెక్క చూసుకుంటున్నాయి. నాకిచ్చిరనుకో, రాజు మన కళ్ళ ముందే తిరుగుతుంటుంది. మామ ఇగో ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ప్లీజ్ మామ, మామ రాజు నాకి మామ మామ. అరే పెండ్లి చేస్తే ఏం పెట్టి సాధుతావురా? మామ పెండ్లు చేయండి చాలు, సాకే సంగతి నేను చూసుకుంటా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది, ఇద్దరం ఒకటై కలిసి ఆడితే వదరే ఉన్నదే. ఓహో బావా, మొత్తం మారిపోయిండు. అవు బావా, సర్కారీ కొలువు అంటివి? గిదేనా నీ సర్కారీ కొలువు? ఇగో అది కాదే, నిన్ను పెళ్లి చేసుకోవాలనే వద్దా? చేసుకోవాలి. ఆ కొలు ఈ కొలు అనుకుంటా ఉంటే నిన్ను ఎవరు పోషించాలి? ముందేమి అయ్యా నా కూతురు కూడెట్లా పెడతావు అంటాడు. పని చేసుకోవాలా, నేను పెళ్లి చేసుకోవాలి కదా, లలు చేయకుండా. ఇంకో అబ్బో బావకు రోషం పొడుచుకొచ్చింది. పోపో వంటండు పో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది, కలిపితే ఎదురేమున్నది ఎదురేమున్నది. గీడేం చేస్తున్నావురా? అంటే నాకు వద్దా పెళ్ళి, నీకొక్కనికే కావాలా? ఓహో కాని కాని, సాయంత్రం తాళ్ళ దగ్గరికి పోవాలి కాని. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.